ఇప్పటి ఇంత ముందు మా పెద్దలు అన్నారు మానవులు వస్తుంటే నేను దారిమ్మట ఆగిన గా ఒట్లకల్లం కాడ ఆగి ఏం సంగతి అన్న సార్ ఇక్కడ అంతా కాంగ్రెసే కానీ మీరు అభ్యర్థించారు ఆలస్యం చేస్తారని మేమేం చేస్తామో మా పొన్నమ్మని ఇప్పుడే చెప్తున్నాం మేనరికంలో పిల్లగాడు ఉన్నాడని పిల్ల పెళ్ళి ఆలస్యం చేసాం వాడేమో ఎక్కడో లేచిపోయిండు అప్పుడు పిల్లకు సంబంధం చూడాల్సి వచ్చింది జర లేట్ అయిందని మన ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది మేనరికం పోరాడు ఉన్నాడు వాడు కొంచెం తిరుగుపోతైనా తాగుపోతైనా మన పిల్లగాడు కదా కళ్ళ ముందలు ఉంటాడు బిడ్డను చూసుకుంటాడని మనం అనుకున్నాం వాడు లాస్ట్కు ఊరి మీద దేశది మరీ ఎక్కడో పోయిండు పిల్ల పెళ్లి చేయకుండా ఊకుంటామా ఊకుంటామా మీరు చెప్పురి మంచోని ఇంకా అంతకంటే మంచోని చూసి సమయానికి లగ్గం చేస్తాం లగ్గన్ టైంకైతే పిల్లగాడిని తెచ్చినాం కదా ఇగో ఆ పిల్లగాడే బల్మూరు వెంకట్ ఇవాళ ముహూర్తం 30 తారీఖు ముహూర్తం దాటక ముందే పిల్లగాడిని తీసుకొచ్చినాం ఆలస్యమైనా కూడా దుక్కి దున్తాడు రాత్రి పగలు దున్నే సత్తా ఉన్నాడు వాళ్ళు 6 నెలలు దున్నినా గంతే మావాడు వారం దున్నినా గంతే మొత్తం దున్తాడు అందుకే వయసున్నోని ఓపికన్నోని మీకు నమ్మకం ఉన్నోని 40 ఏళ్ళు మీతో ఉండేటోడు మీకోసం కష్టపడేటోడు మీ కష్టాలలో తోడు ఉండేటోని బల్మూరు వెంకట్ని తీసుకొచ్చి పెట్టాం సోనియమ్మ దగ్గరకు పోయి నేను మాట్లాడి తీసుకొచ్చిన టికెట్ బల్మూరు వెంకట్ ఈ జిల్లా పేరు నిలబెడతాడు ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడతాడు ఓ చొక్కారావు ఓ సత్యనారాయణ రావు ఓ రత్నాకరావు లేక కొట్లాడి ఈ ప్రాంతంలో జీవన్ రెడ్డి అనే లేక దామోదర్ పుట్టసాని దామోదర్ రెడ్డి లేక ఇక్కడి రైతులకు అండగా నిలబడతాడు ఆ ఇళ్ళ ముద్దసాని దామోదర్ రెడ్డి ఉన్నప్పుడు కరీంనగర్ పౌరుషం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేది ఆ ఇళ్ళ రైతు వస్తే కలెక్టర్లైనా ఎస్పీలైనా దామోదర్ రెడ్డి లాంటి ప్రజాప్రతినిధులు ఫోన్ ఎత్తుకుంటే పనిచేసేది ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఉండ్రా ఒక్కడైనా ఎవడన్నా పనికొచ్చేటోడు ఉండా కళ్ళంకాడ తాలు పోయినట్టు పక్కన కుప్ప పోసినట్టే ఉండ్రు టీఆర్ఎస్ వాళ్ళు ఎవడన్నా కానీ ఇవాళ చేసిర్రు ఆయన గెల్లా చిల్లా ఎవడా ఆయన చిల్లువడ్డ నోట ఆయన అదేం చెల్లదు ఎవరిని తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ చిల్లు శ్రీనివాస్ అని పెట్టి నోటుకు సిల్లు పడితే చెల్తుందా అది చెల్లని రూపాయి